हेलो फ्रेंड्स वल्लरी क्रिएशंस की स्वागत ईरोजु मनम मिगिलिन पेरुगु तोटी सग्गबियं तोटी पकोडीलनु एला चेयालो चूद्दाम ओके पिंडि तोटी वडलनु पकोडीलनु रेंडिटिनी चेयवच्चुंडि इदि चाला कम्मगा पुल्लगा एंतो रुचिगा उंटायि वेडिगा तिंटे करकरलाडुतू चाला रुचिगा उंटायि ఒక కప్పు సబ్బియాని తీసుకోండి ఒకటిన్నర కప్పు పుల్లని పెరుగుని మాత్రమే తీసుకోండి ఈ పెరుగులో సబ్బియాని వేయండి ఒక పూటంతా అలాగే నానబెట్టి ఉంచండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నని ముక్కలుగా తరగండి కొంచెం అల్లాన్ని आरु पच्ची मिर्चिनी करिवेपाकुनी कूडा मुक्कलुगा तरिगि उंचंडि ओक पूट तर्वात नानिन सब्बियान्नि ओकसारि कलपंडि इंदुलो सगं स्पून उप्पु लेदा मी रुचिकि तगिनंत उप्पुनि वेयंडि सन्नगा तरिगिन करिवेपाकु अल्लं मुक्कलु పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేయండి కావాలంటే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చుండి అలాగే కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా వేసి అన్నీ ఒకసారి బాగా కలపండి తర్వాత దీంట్లో పట్టినంత బియ్య పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ చేతితోటి బాగా కలపండి పకోడీ పిండిలాగా వచ్చేంత వరకు కొంచెం కొంచెం బియ్య పిండి వేసుకుంటూ చేతితోటి కలపండి ఈ విధంగా వస్తే సరిపోతుంది తర్వాత బాణి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేయండి ఆయిల్ కాగాక కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ పకోడీలలాగా వేయండి ఈ విధంగా వేయాలండి రౌండ్ షేప్ వేస్తే బాగుండవు ఈ విధంగా పకోడీలలాగా వేసిన తర్వాత ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పండి లో ఫ్లేమ్ లో ఉంచుకొని మాత్రమే ఎర్రగా ఫ్రై చేయండి ఈ విధంగా కలర్ మారి ఫ్రై అయిన తర్వాత తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి మొత్తం పిండిని ఇలాగే చేయండి ఇదే పిండి తోటి ఈ విధంగా వడలలాగా కూడా వేసుకోవచ్చు పాల కవర్ మీద గాని ప్లాస్టిక్ కవర్ మీద గాని ఈ విధంగా ప్రెస్ చేసి వడలను వేసి ఒక వైపు ఎర్రగా కాలనివ్వండి తర్వాత రెండో వైపుకి తిప్పి అటువైపు కూడా కాలిన తర్వాత తీసి సర్వ్ చేసుకోండి